హాయ్ వ్యూవర్స్, ఓ పక్క రేపో మాపో మార్స్ మీదకి వెళ్ళబోతున్నాం అంటున్నాం, ఇంకో పక్క ఆల్రెడీ చంద్రుడి మీద ప్లాట్లు ఎకరాలు ఎకరాలు అమ్మేస్తా ఉన్నాం. అయినా సరే ఇంకా వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తూనే ఉన్నారు కొంతమంది. పూజలు, వ్రతాలు, మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు, వశీకరణాలు అవి ఇవి ఓ పూజలు, వ్రతాలు, ఆచారాలు అవి మంచిదే, కానీ వాటిని మూఢనమ్మకాలతో ముడిపెట్టేసి ఆవిలో పట్టుకెళ్తున్నారు అంటున్నాను నేను. కమింగ్ టు పాయింట్, ఇప్పుడు చెప్పబోతున్నది అయితే అసలు మరీ దారుణం. మదనపల్లె పద్మజ చెప్పింది కదా, నవ్వును పూజల వాళ్ళు చనిపోయినారు బట్ మరల బతికొస్తారు వాళ్ళు అనేసి పోలీసులు సైతం ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవటం, ప్లీజ్ ఒక్కరోజు అవకాశం ఇవ్వండి వాళ్ళు బ్రతికొస్తారు బతికొస్తారని చెప్పింది కదా. ఎగ్జాక్ట్గా అదే ఇక్కడ ఎక్కడ జగిత్యాల రూరల్ మండలంలో టిఆర్ నగర్ దగ్గర, ఆ టిఆర్ నగర్లో వరుసు రమేష్ అనే వ్యక్తి చనిపోయాడు. వరుసు రమేష్ ఓకే, ఇతను చనిపోయేదానికి కారణం పుల్లయ్యే అని చెప్పేసి ఈ వరుసు రమేష్ బంధువులంతా అనుకున్నారు. కారణం ఈ పుల్లయ్య మంత్రాల నెపంతో ఈ వరుస రమేష్ చంపేశాడు, అంటే మాయలు మంత్రాలు చేసి ఈ వరుసు రమేష్ చనిపోవడానికి కారణమయ్యాడు ఈ పుల్లయ్య అని చెప్పేసి పుల్లయ్యను పట్టుకొని ఈ వరుసు రమేష్ యొక్క బంధువులు కుటుంబ సభ్యులు గొడ్డులు మొదటి బాత్తా ఉన్నారు. దాంతో ఇక ఆ పుల్లయ్య ఏ నన్ను కొట్టద్దు నిజమే నేనే మంత్రాలతో రమేష్ని చంపేశా, చంపింది నేనేగా, నాకు మరల తిరిగి బ్రతికించడం తెలుసు, పదండి పూజలు చేస్తా, పూజకంతా సిద్ధం చేయండి అన్నాడు. నమ్మేశారు నిజమే, మరి వాళ్ళు వచ్చి గొడ్డులు మొదలు పోతే నీకు ఈయనేం చేస్తాడు మరి. రైట్, పూజకంతా రెడీ చేశారు. ఎదురుగా శవం ఎవరు, వరుసు రమేష్, ఎక్కడ జగిత్యాల పక్కనున్న టిఆర్ నగర్. దాంతో ఇక పుల్లయ్య పూజలు స్టార్ట్ చేశాడు. ఉదయం నుంచి పూజలు నడుస్తూ ఉన్నాయి. ఇది ఆ నోట ఈ నోట పాకి పోలీసులు దాకా వెళ్ళింది. ఓరే దేవుడు, మన పోలీసులు పరువు పోయేలా ఉంది ఇప్పుడు కనుక వెళ్ళకపోతే అని చెప్పేసి అడ్డముడిగా వచ్చారు. ఏం జరుగుతుంది అంటే చూసి వాళ్ళే షాక్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజలు ఆపొద్దు అంటారు ఎవరు, రమేష్ బంధువులు. ఎందుకంటే స్టిల్ వాళ్ళు నమ్ముతున్నారు పుల్లయ్య పూజలు కంటిన్యూ చేస్తే చనిపోయిన రమేష్ బ్రతుకుతాడని చెప్పేసి అలా బలంగా నమ్ముతున్నారు. దాంతో పోలీసులు అడ్డుకున్నారు. జస్ట్ లైక్ సేమ్ పురుషోత్తం పద్మజలు ఎలాగైతే, పురుషోత్తం సైలెంట్ పద్మజ వచ్చేసి ఏమంటుంది, పురుషోత్తం నువ్వు వరం మాకు నీకు తెలియదు, మరలా పూజలు చేస్తారు బ్రతికొస్తారని చెప్పేసి పద్మజ ఎలాగైతే ఆ రోజు పోలీసులతో అందో, ఈరోజు రమేష్ బంధువులు కూడా అలాగే అన్నారు, పుల్లయ్య పూజలు చేస్తే తిరిగి బ్రతుకుతాడు రమేష్ మీకు కదిలేని చొద్దని అంటా ఉన్నారు. వాళ్ళకి ఎలాగెలా మేనేజ్ చేసి చనిపోయినటువంటి రమేష్ మృతదేహం ఉంది కదా, దానిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎందుకు, పోస్ట్ మార్టం నిర్వహించి అసలు ఎందుకు చనిపోయాడు ఏంటి తెలుసుకోవాలి కదా. నిజంగానే ఏదన్నా కరవరాన్ని ఏమైనా కరిచిందా, లేదన్నప్పుడు ఒంట్లో ఏదైనా హెల్త్ బాగాలేదా, లేదంటే ఆయన ఏదైనా ట్యాబ్లెట్స్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు ఎందుకు కారణం తెలుసుకుంటారు. ఏది సైన్స్ వేలో ఓకే, అది పోస్ట్ మార్టం నిమిత్తం. ఇక పుల్లయ్య ఆడుంటే పుల్లయ్యని ఏదైనా వాడు కొట్టైనా చంపుతారు లేదా పూజలు చేసి బతికించరనైనా అంటారు. ఈ పుల్లయ్యని కూడా పోలీసులు కష్టంలోకి తీసుకున్నారు. అంటే ఒకటి, నిజంగా తప్పేమైనా చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి, ముందు వాళ్ళ బారి నుంచి కాపాడటానికి, పుల్లయ్యని మీరు తీసుకెళ్ళొద్దు, పుల్లయ్యని ఇక్కడే ఉంచండి అని చెప్పేసి రమేష్ బంధువు లేఖం కరీంనగర్ జగిత్యాల రహదారి మీద బయట నుంచి గొడవ ఇది ఈరోజు జరిగింది. లిటరల్లీ చదువుతుంటే నాకైతే షాకుల మీద షాకులు అన్నట్టు అనిపించినాయి. చదువుకున్న వాళ్ళు అలాగే చేసి, చదువుకోలేను ఆ రకంగానే చేసి, చదువుకున్న వాళ్ళు ఎంత తప్పు చేశారో కళ్ళ ముందు కనపడి మనమంతా మాట్లాడుకుని టీవీల్లో రేడియోల్లో వీడియోలు అన్నిట్లో చూసి మళ్ళీ అదే విషయాన్ని ఆ చదువురాని వాళ్ళే నవ్వుకుంటూ మాట్లాడుతున్నా, కోపంగానే మాట్లాడుతున్నా, చదువుకొని ఉండేటువంటి పనికి మన పనులు చేశారు, చదువుకొని కూడా చూడేటువంటి మూఢనమ్మకాలు పాల్పడని మనం అంటూనే మరలా మనం అదే మూఢనమ్మకాలు నమ్మి మరలా అదే వేలకు వెళ్తూ ఉంటే ఏ మనాలి ఏమి మన సమాజం అని చెప్పేసి అలర్ట్ చేయండి మీ వారిని సైతం, మీకు తెలిసిన వారిని సైతం, మీరు సైతం బయటపడండి. దయచేసి మూఢనమ్మకాల జోలికి వెళ్ళకండి. ఎవరి మీద అనుమానం ఉంటే పోలీస్ కేసు పెట్టండి. అంతేగాని మూఢనమ్మకాలని నమ్మి ఇదిగో ఇటువంటి అమాయకులు చేసినట్టు మాత్రం దయచేసి చేయకండి. చదువుకున్నటువంటి పురుషోత్తం పద్మజ మూఢనమ్మకాల వలలోనో లేదంటే వాళ్ళు స్వయంగా చేశారో మనకు తెలియదు, ఇంకా ఒక రకమైన కన్ఫ్యూజన్. అది ఒకవేళ వాళ్ళు మూఢనమ్మకాలతో చేశారనుకుంటే చదువుకున్నలేగా, ఎంత తప్పు చేశారు, ఇద్దరు కూతురు కోల్పోయారా లేదా, తర్వాత మూఢనమ్మకాల పేరుతో ఎంతమంది పిల్లల్ని చంపుతున్నారు, మూఢనమ్మకాల పేరుతో ఇంకెంతమంది ఎన్ని రకాలుగా, ఈరోజు జరిగింది కూడా అదే. సో దయచేసి మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి.